లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, నా ఛానల్ని సపోర్ట్ చేయండి, ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్, నేను జ్యోతి. ఫ్రెండ్స్, ఈరోజు రెసిపీలో నేను మనం ఇడ్లీ మరియు దోశలు లేకపోతే మార్నింగ్ టిఫిన్స్లోకి ఈజీగా చేసుకునే ఒక మంచి పల్లి చట్నీ రెసిపీని షేర్ చేయబోతున్నాను. ఈ పల్లి చట్నీని ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్స్ యూస్ చేసి టేస్టీగా ఎలా చేయాలో షేర్ చేస్తున్నాను. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ గెట్ ఇన్ టు ద రెసిపీ నౌ. ఇందుకోసం ఒక 100 గ్రామ్స్ పల్లీలను తీసుకుని పెంక మీద కానీ లేకపోతే ఒక కడాయి కానీ పెట్టుకుని దానిపైన ఇలా వేయించుకోవాలి. ఇవి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకుంటే లోపల నుంచి కాలి పల్లీలు అనేవి బాగా కాలి చట్నీ బాగా వస్తుంది. ఇందుకోసం ఒక మీడియం టమాటో సైజ్డ్ చింతపండుని ముందే నీళ్ళు నానబెట్టుకొని పెట్టుకోవాలి. ఒక మిక్సీ జార్ తీసుకుని ఇందులోకి పచ్చి కొబ్బరిని కొంచెం వేసుకోవాలి. ఈ పచ్చి కొబ్బరి అనేది మనం తీసుకున్న పల్లీలకు సగం వరకు తీసుకోవాలి. పచ్చి కొబ్బరి వేస్తే టేస్ట్ అనేది బాగొస్తుంది. ఇందులో పల్లీలను యాడ్ చేసుకొని సగం టీ స్పూన్ వరకు జీలకర్రను యాడ్ చేసుకొని ఒక 5-6 వెల్లుల్లిపాయలను వేసుకోవాలి. 5-6 వెల్లుల్లిపాయలను వేసుకొని ఒక 1 టీ స్పూన్ ఉప్పును యాడ్ చేసుకోవాలి. 8 వరకు మీడియం సైజ్ పచ్చిమిరపకాయలను యాడ్ చేసుకోవాలి. పచ్చిమిర్చిలు ఉప్పు అనేది టేస్ట్కి తగ్గట్టు వేసుకోవాలి. ఇలా వేసుకొని దీన్ని ఫస్ట్ గ్రైండ్ చేసేసుకొని చింతపండును యాడ్ చేసుకొని తగినన్ని నీళ్లు పోసుకొని గ్రైండ్ చేసుకుంటే మన పల్లీ చట్నీ అనేది టేస్టీ టేస్టీగా ఉంటుంది. ఇందులో కొంచెం చింతపండు యాడ్ చేయడం వల్ల కొంచెం పులుపు తగిలి సూపర్ టేస్టీగా ఉంటుంది అన్నమాట. ఈ చట్నీని మనం ట్యాంపరింగ్ అంటే తడకా పెట్టుకుని కూడా తినొచ్చు. కానీ ఇలా ప్లెయిన్గానే ఇడ్లీలో కానీ దోశల్లో కానీ సూపర్ టేస్టీగా ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఈ చట్నీ అనేది చాలా బాగుంటుంది. మార్నింగ్ హడావిడి లేకుండా తొందరగా చేసుకునే ఒక మంచి పల్లీ చట్నీ.